రాష్ట్రంలోని వ్యాపార భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వే చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 ఊర్లను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు. క్యాంప్ ఆఫీసులో డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష చేశారు ముఖ్యమంత్రి. 7 ఐటీ కంపెనీల ప్రతినిధులు సీఎం రివ్యూకు హాజరయ్యారు. డిజిటల్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని ఏజెన్సీలను ఆదేశించారు ముఖ్యమంత్రి. సామాజిక సేవగా సర్వే చేయాలని సూచించారు. భూ సమస్యలు లేని గ్రామాలు, భూ సమస్యలున్న గ్రామాల్లో మిక్స్డ్ సర్వే చేసి విధి విధానాల్ని ఖరారు చేసుకోవాలన్నారు. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేయాలని, తర్వాత పట్టణ భూముల సర్వే చేసే అవకాశం ఉందన్నారు ముఖ్యమంత్రి. రైతుల భూముల్లో ఇంచు తేడా రాకుండా టెక్నాలజీ వాడాలన్నారు. ఎక్కడా తేడాలు రాకుండా సర్వే చేయాల్సిన బాధ్యత ఏజెన్సీలదేనని, ఏమాత్రం తప్పులు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం. భవిష్యత్తు తరాలకు భూ తగాదాలు లేకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకే డిజిటల్ సర్వే చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.